తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. భారత్ జట్లో హిట్ మ్యాన్గా పిలువబడే రోహిత్ శర్మ ప్రస్తుతం 2019 ప్రపంచకప్లో భాగంగా తనదైన శైలిలో రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. రోహిత్ శర్మ 2019 ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఏ భారత్ క్రికెటర్ నమోదు చేయలేని రికార్డులన్నీ రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. అయితే ఇదే తరహాలో తన ఆటను ప్రదర్శిస్తే మరో 3 ప్రపంచ రికార్డును సొంతం చేసుకునున్నారు. బంగ్లాదేశ్ జట్టుపై సెంచరీతో ఒకే ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన సంగక్కర్ పేరిట ఉన్న రికార్డులన్నీ రోహిత్ సమం చేశారు. అయితే ఇప్పుడు భారత్ జట్టుకి గ్రూప్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేయగలిగితే సంగకర్ రికార్డుని అధిగమించి మరో ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ఒకే ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సచిన్ పేరిట ఉంది. ఈ ఘనత సచిన్ 11 ఇన్నింగ్స్లో సాధించగలిగారు. ఇప్పుడు రోహిత్ 129 పరుగులు సాధిస్తే ఈ ఘనతను కేవలం 9 ఇన్నింగ్స్లోనే సాధించగలిగితే మరో ప్రపంచ రికార్డుని సాధించినట్లే. ఒకే ప్రపంచకప్ ఎడిషన్లో గ్రూప్ మ్యాచెస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరిట కలిగి ఉంది. అయితే రోహిత్ మరో 42 పరుగులు సాధిస్తే ఈ రికార్డుని సైతం తన ఖాతాలో నమోదు చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.